చాలా సార్ ఇక్కడ అక్కడ నుంచి రోడ్ దగ్గర దాకా కనిపడుతుంది అది మనకి ఇలా కనబడుతుంది. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ నాడు తీసింది ఇవాళ మనం ఇక్కడ చూస్తే ఈ మార్బల గ్రామంలో ఆ నీళ్ళ మీద ఎన్ని బతుకుతున్నాయి అనేది జంతువులకు కానీ పక్షులకు కానీ మాతలకు చేపలకు కొంగలు మిషన్ కాకతీయ ద్వారా ఈ చెరువుని తవ్వి మిషన్ కాకతీయ చెరువుని తవ్వి మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ చెరువుని తవ్వి ఈ నీటి రావడం జరిగింది. అలాగే ఇక్కడ గండి ఉంది సార్, ఆ గండి నుండి ఆ కాలువ ద్వారా నీటి వస్తాయి సార్. గత 50 సంవత్సరాల నుండి నీళ్ళు లేవు సార్. ఈ సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం మా జెడ్పీసీ గారు చెప్పడం వల్ల ఈ సంవత్సరం నీళ్ళు వచ్చినాయి. ఇస్తా రెస్పీ కెనల్ వాటర్ ద్వారా అయితే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆ చెరువు నిండాలంటే ఖచ్చితంగా ఇస్తా రెస్పీ నీళ్ళు అవసరం సార్. ఆ పేరు వెంకటేష్ సార్. మాది మార్ముల ప్రాంతం దావన్పల్లి గ్రామం. కేసీఆర్ బాబు దయ వల్ల మాకు కాకతీయ నీళ్ళు వచ్చినాయి. 50 సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటిదాకా మా గ్రామానికి ఒక్కసారి కూడా నీళ్ళు రాలే. ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే సార్ గెలిచిన వెంటనే మాకు ఈ ఎండాకాలం మాకు నీళ్ళు రావడం జరిగింది. మాది మారుమూల ప్రాంతం సార్. ఇక్కడ అంతా 70% అంతా గిరిజన ప్రాంతం సార్. మాది ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలే. ఒక కవిత మేడం ద్వారా మాకు అప్పట్లో కొన్ని నీళ్ళు వచ్చినాయి ఓన్లీ 30%. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ దయ వల్ల మాకు 99% ఇక్కడ అంటే ఈ సమ్మర్లో మాకు నీళ్ళు వచ్చడం జరిగింది. మేము ఎప్పుడు ఎమ్మెల్యే సార్ సందేశ్ సార్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. నా అక్క మా మాజీ ఎంపీ గారికి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా. అలాగే మా సంజయ్ కుమార్ సార్కి కూడా మేము పాదాభివందనం చేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కవితక, జై సంజయ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ భాగంగా చెరువులు నింపడానికి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన వాటర్ ద్వారా కేసీఆర్ గారికి మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి పాదాభివందనం. మా దావన్పల్లి చిట్ట చివరి గిరిజన గ్రామం, పూర్తి జిల్లాకు అటవీ గ్రామం, జిల్లా బార్డర్ అటవీ గ్రామం. ఈ బార్డర్ దాటితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే ఉంటుంది సార్. దీనివల్ల మాకు ఫిబ్రవరి వరకే ఎప్పటికైనా నీళ్లు కంప్లీట్ అయిపోయేది. ఈరోజు మాత్రం మే నెల ఏప్రిల్ లాస్ట్ వీక్లో కూడా మేము మొన్నటి వరకు కెనాల్ రావడం ద్వారా చెరువు ఫుల్ అయింది. దీంతో మా చెరువు కలకలలాడుతుంది. ఎన్నడూ లేని విధంగా మాకు ఇది మొట్టమొదటిసారి సార్ ఈ మే నెలల ఏప్రిల్ నెలలో వాటర్ చూసుడు. నమస్కారం. మనం ఈరోజు చూస్తున్న చెరువు దావన్పల్లి. ఇది
జైత్యాల నియోజకవర్గానికి అట్టడుగు గ్రామమైన దావన్పల్లి చెరువు. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అసలు చెరువులో ఒక చుక్క బొట్టు నీరు కూడా ఉండేది కాదు. మన మిషన్ మన కేసీఆర్ సార్ గారు ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ వల్ల చెరువు పూడిక తీశారు. తీసిన తర్వాత అసలు మెయిన్ కెలాలకి తూము పెట్టడం అనేది అసలు జరగదు. కానీ మన సంజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా చొర తీసుకొని మెయిన్ కెనాల్కి తూము పెట్టించి D52 ద్వారా మనకు ఈ చెరువు నింపడం జరిగింది. దీని ద్వారా మన దావన్పల్లిలో చాలా జలచరాలు కానీ ఏదైనా కానీ చాలా యూస్ఫుల్ ఉంది. దీనికి మా కవితక్క గారు కూడా ఒక ద ఫేమస్ పేపర్ ద హిందూలో ఒక ఆర్టికల్ కూడా రాశారు మిషన్ కాకతీయ గురించి. మిషన్ కాకతీయ మన ఆన్షియంట్ డేస్లో చెరువులని మళ్ళీ పూడిక తీసి చెరువులు నింపడం అనేది ఒక మంచి ఆర్టికల్ కూడా రాశారు. కవితక్క గారు 60 లక్షల మనీతోని మనకు శాంక్షన్ చేపించి ఈరోజు మనం ఇది చూస్తున్న చెరువు అంటే మన మారుమూర గ్రామానికే ఇంత మంచి ఫెసిలిటీ కల్పించినందుకు కేసీఆర్ సార్ గారికి ముఖ్యంగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి ఊర్లో చెరువులు లోతు చేయాలనే ఆలోచనతోటి ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలోని లాస్ట్ విలేజ్ అత్యంత మారుమూల గ్రామం ఇది దాటితే కొండలు ఆ తర్వాత గోదావరి నది ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా అలాంటి గ్రామమైన దావనపల్లిలో మిషన్ కాకతీయలో చెరువు తవ్వడం జరిగింది. వర్షాకాలం కొండలలో నీళ్ళు వస్తాయి కానీ ఎండాకాలం నీళ్లు రావడానికి ఎలాంటి అవకాశం ఇక్కడ లేకుండింది. ఇక్కడ గ్రామస్తులు కోరిక మేరకు ప్రీతం నాయకులు కవిత గారు 1,60,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది కెనాల్ కోసం. మరి అదేవిధంగా ఈసారి ఇక్కడ జడ్పీటీసీ గారు ఎంపీపీ గారు స్థానిక సర్పంచ్ రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి గారి ఆశయం ప్రతి చెరువు నిండాలనేది. దీనిపైన నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎస్సీ శివకుమార్ గారితో మాట్లాడి నీళ్లు ఇప్పిరొచ్చి ఇవాళ ఈ చెరువులోకి నీళ్లు పంపడం జరిగింది. ఇక్కడి రైతులు చెప్తా ఉన్నారు పంటలకనే కాకుండా ఇక్కడ ప్రాంతంలో పశువుల కోసం వాటన్నిటి కోసం కూడా ఇవాళ దాదాపు మే నెల రావస్తుంది. ఈ సమయంలో ఏనాడు కూడా చుక్క నీళ్ళు ఉండేటి కావు ఇవాళ ఉన్నాయని చెప్తున్నారు. రెండవది ఇంకా నీళ్ళలో బతికేటి చేపలే కానీ బాతులే కానీ కొంగలు ఇవన్నీ కూడా ఎండాకాలం ఇక్కడ ఏమి ఉండేటి కావు ఓన్లీ వర్షాకాలం వస్తాయి పోతాయి. మొట్టమొదటిసారి మేము చూస్తున్నాం ఈ ఎండాకాలంలో కూడా కొంగలు బాతులను ఇక్కడ మా చెరువులో అని చెప్పి వారు ఎంతో సంతోషపడుతున్నారు. గతంలో కూడా ప్రపంచంలో ఒక ఉత్తమ ఛానల్ అయిన నేషనల్ జియోగ్రాఫిక్ దాంట్లో ఈ మిషన్ కాకతీయ వల్ల లాభాలు ఏంటి అనేది కూడా రావడం జరిగింది. మరి అది ఇక్కడ దావనపల్లిలో కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నది. అత్యంత మారుమూల గ్రామం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు అత్యంత చివరి గ్రామం ఇది. అత్యంత చివరి గ్రామం కాలువలు కూడా నీళ్లు రాక ఇక్కడక్కడ పుడుకపోయినాయి. ఎందుకంటే ఇంతకుముందు యువకుడు చెప్పినట్టు వాళ్ళ తండ్రుల కాలంలో కూడా నీళ్లు రాలేదు. మధ్యలో కొంత పంట పొలాలకు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నిలిపించడం జరిగింది. కానీ ఈసారి చెరువును కూడా దాదాపు నింపడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఒక పెద్ద చెరువు. గతంలో దాదాపు మనందరికీ తెలుసు కాకతీయ కాలంలో ఆనాడు చెరువులతో వదిలేసిండ్రంటే మళ్ళీ అలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోనే చెరువుల పునరుద్ధరణ జరిగిందని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ చెరువుల పునరుద్ధరణ ఫలితం కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం ఈనాడు అత్యంత మారుమూల గ్రామమైన దావనపల్లి గ్రామంలో చెరువులో కూడా జలకళ కనబడుతున్నది. ఇలాంటి జలకళ కోసం అహర్నిశలు కృషి చేసిన మన అపర భగీరథుడు కేసీఆర్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం.